వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్ఎస్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్‌షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్కారం గురువుగారు శ్రీ మాత్రే నమః గురుగారు రదసప్తమి రాబోతోంది రోజు చేయాల్సిన కార్యక్రమాలు ఆ రోజు పాటించాల్సిన విధి విధానాలు తెలియజేయండి గురుగారు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ సప్తాశ్వదమారూఢం ప్రచండం పద్మాధరం శ్వేతపద్మాధరం తం సూర్యం ప్రణమామ్యహం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యవేకేతవే మనకు రథసప్తమి అనేటటువంటిది సూర్యుడి యొక్క గమనాన్ని మార్చడానికి సూర్యుడు దక్షిణ దిక్కుగా ప్రయాణం చేయడానికి ఈ యొక్క రథసప్తమి అనేటటువంటిది ఉపయోగపడుతుంది అయితే ఈ రథసప్తమి అనే సప్తమి అంటే ఏడు రంగులతో కూడుకొని ఉన్నటువంటిది అని అర్థము ఈ మాఘం దీనిని మాఘసప్తమి అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది సనాతన ధర్మంలో రైతులకు అలాగే ఈ పంటలు పండించేటటువంటి వాళ్లకు ఇది ఒక ప్రధానమైనటువంటి పండగగా కూడా ఆచరిస్తూ ఉంటారు ఈ రథసప్తమి అనేటటువంటిది సూర్యుడికి సంబంధించినటువంటి విధానాన్ని అలవరుస్తూ ఉంటుంది సూర్యుడికి సంబంధించినటువంటి ఉపాసన చేసేటటువంటి వారికి దీని సూర్యోపాసన కానివ్వండి సౌర ఉపాస ఉపాసన చేసేటటువంటి వారికి ఇది ప్రధానంగా ఉపయోగపడేటటువంటి రథసప్తమి ఈ రథసప్తమి నాడు ప్రతి ఒక్కరూ కూడా నదీ స్నానాన్ని ఆచరించడము సముద్ర స్నానాన్ని ఆచరించడము అలాగే సూర్యనారాయణని ఆరాధించడం సూర్యుడు ఎప్పుడూ కూడా నారాయణ స్వరూపుడిగా ఉంటారు అందుకే సూర్యనారాయణుడు అని అంటూ ఉంటారు అంటే నారాయణుడి యొక్క మరొక అవతారమే సూర్యభగవానుడు అయితే సూర్య ఉపా ఉపాసన అనేటటువంటిది ఒక గొప్పనైనటువంటి ఉపాసన అంటే మృత్యు నుండి అధిగమించడానికి కూడా ఈ సూర్యుని సూర్య ఉపాసన అనేటటువంటిది ఉపయోగపడేటటువంటి గొప్ప అనేటువంటి విధానము ఈ రథసప్తమి ఈ రథసప్తమి రోజున చాలామంది ఎన్నో రకాలైనటువంటి విధానాలను పాటిస్తూ ఉంటారు సాంప్రదాయాలను ఆచారాలను ఇలా ఎన్నో రకాలైనటువంటి పండుగతో కూడుకున్నటువంటిదే ఈ యొక్క రథసప్తమి అయితే ఇప్పుడు కాలానుగుణంగా ఆచారాలు వ్యవహారాదులు సాంప్రదాయాలు అన్నీ మార్పు చెందాయి కాబట్టి రథసప్త పూర్వకాలంలో పల్లెటూరులో ఏం చేసేవారంటే రథసప్తమి వచ్చింది అంటే ఇంటి దగ్గర రథం ముగ్గు వేసేటటువంటి వారు చక్కగా రథం ముగ్గు వేసేసి దాని దగ్గర చక్కగా ఎన్నో రకాలైన పూలతో అలంకరణ చేసి రంగురంగులతో రథాన్ని వేసేటటువంటి విధానాలు చేసే ఆ రథం వేసిన తర్వాత అక్కడే పూజా విధానాన్ని చేయించుకోవడము అక్కడే పాలు పొంగించడము అక్కడే పొయ్యిని వెలిగించుకోవడము ఇలా ఎన్నో రకాలైనటువంటి సాంప్రదాయాలతో కూడుకునే విధానము అప్పటి కాలంలో కనిపి అన్నీ కూడా కనుమరుగైపోయాయి లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసింది ఎన్నో రకాలైనటువంటి విధానాలు అంటే మనిషి కష్టపడకుండా ఉన్న దగ్గరనే అన్నీ సమకూర్చుకునే విధానంగా అన్నీ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో అందరూ ఏదో ఒక ఇప్పుడు స్టిక్కర్లు అంటే ఇంటి దగ్గర స్టిక్కర్లు అతకబెట్టేసి రథసప్తమి చేస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి విధానాలు జీవితంలో అన్నీ కూడా వచ్చేసాయి కాబట్టి ఏది ఏమైనప్పటికీ రథసప్తమి అనేటటువంటిది భానుసప్తమి అనేటటువంటిది మనిషికి ఆరోగ్యాన్ని సూచించడానికి అనేటటువంటి ఒక అంశంగా కూడా చూసుకోవచ్చు ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాదిత్యేత అని చెప్పేసి సనాతన ధర్మము అయితే సూర్యుడు దేనికి కారకుడు అని అంటే ఆరోగ్యానికి కారకుడు ఆరోగ్యాన్ని కాపాడాలన్నా ప్రకృతిలో ప్రతి ఒక్కటి మనకు అనుకూలంగా దొరకాలన్నా సూర్యరశ్మి లేకుండా ఏది కూడా భూమి మీద మనకు దొరకదు కనుక ఈ సూర్యరశ్మి లేకుండా సూర్యుడు లేకపోతే భూమి అంతా కూడా అంధకారంగా ఉంటుంది కనుక సూర్యుడు అనేటటువంటి వాడు మనిషికి ఆరోగ్యాన్ని అలాగే మనిషికి చైతన్యాన్ని కలిగించేటటువంటి వాడు సూర్యభగవానుడు అలాగే ఈ యొక్క రథసప్తమి నాడు చాలామంది వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు రథసప్తమి వ్రతం అని చెప్పేసి చేస్తూ ఉంటారు అలాగే శివాలయాలలో ఎక్కువగా చాలామంది ఆ రోజు రథాన్ని తీస్తూ ఉంటారు ఇప్పుడు మా నిజామాబాద్లో కనుక చూసుకుంటే నీలకంఠేశ్వర ఆలయంలో ప్రతి రథసప్తమి అంటే ఈ ఫిబ్రవరి మాసంలో మాఘమాసంలో వచ్చే ఈ రథసప్తమి రోజున రథయాత్రను తీస్తూ ఉంటారు ఈ రథయాత్ర వెనక అనేక లక్షలాది మంది భక్తులు చాలామంది రథాన్ని లాగుతూ ఉంటారు అంటే రథసప్తమి రోజున ఆచరించే విధానానికి అలాగే మన జీవితంలో ఉన్నటువంటి ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధం ఉంది ఆ రోజున సూర్యోపాసన అర్ఘ్యం వదలడము అలాగే ఆ రోజున సూర్యుడిని నమస్కారం చేసుకోవడము సూర్యాలయాలకు వెళ్ళడము ఇవన్నీ కూడా ఆ రోజున చేయవలసినటువంటి క్రతువులు ఆ రోజున ప్రత్యేకంగా స్నానానికి కూడా కొన్ని విధానాలు చెప్పడం జరిగింది ఈ రథసప్తమి రోజున ఉదయకాలం అంటే సూర్యుడు ఉదయించే కన్నా పూర్వమే అంటే సూర్యుడు ఆరున్నరకు ఉదయిస్తున్నాడంటే మనం ఐదున్నర వరకే స్నానాది క్రతువులు అన్నీ కూడా పూర్తి చేసుకోవాలి మళ్ళీ ఆ స్నానం చేసేటటువంటి నీటిలో కాస్త ఏం వేసుకోవాలంటే ఈ యొక్క ఒక వృక్షం యొక్క వేరు దొరుకుతుంది ఆ వేరు ఏంటంటే మనము దాని ఏదో వేరుతో అని పీలుస్తామమ్మా అది ఏంటి అంటే జిందా తిరిస్మారా ఆకులు అని చెప్పేసి ఉంటూ ఉంటాయి ఆ వేరును వేసుకొని స్నానం ఆచరించాలి లేదంటే ఈ యొక్క ఈ మన గణపతిని తయారు చేసేటటువంటి ఒక విధానమైనటువంటి ఒక చెక్క దొరుకుతుంది ఆ జిల్లేడు చెక్క ఆ జిల్లేడు చెక్కతో చేసుకున్నటువంటి పీట మీద కూర్చొని మనము స్నానం ఆచరించాలి అనే అరక గణపతి అని అంటూ ఉంటారు అరక అంటే జిల్లేడు ఆ అరకతో చేసినటువంటి పీట మీద కూర్చుని స్నానం ఆచరించాలి అనేటటువంటి విధానాన్ని కూడా చెప్పడం జరిగింది అలాగే ఆ రోజున స్నానం ఆచరించిన తర్వాత తప్పకుండా శివుడికి అభిషేకాది క్రతువులు ఆచరణ చేసుకోవాలి ఆ రోజున ఎవరైతే శివుడికి అభిషేకాది క్రతువులు చేసుకుంటారో సూర్యుడు ఈ భూమి మీద ఉన్నంత కాలము వాళ్లకు ఆరోగ్యానికి కానివ్వండి ఐశ్వర్యానికి కానివ్వండి లోటు లేకుండా ఆ శివుడు ఎప్పటికీ కూడా కాపాడుతూ ఉంటాడు కనుక ఆ రోజున శివారాధన చేసుకోవడం చాలా విశేషమైనటువంటి విధానము ఆ రోజున చక్రతీర్థమని కూడా చాలామంది చేస్తూ ఉంటారు అంటే వైష్ణవ సాంప్రదాయంలో చక్రతీర్థం అని చేస్తూ ఉంటారు అంటే ఆ రోజున శివుణ్ణి కానీ లేదంటే నారాయణమూర్తి యొక్క విగ్రహాలను కోనేరులో అభిషేకం చేయించేసి కోనేరులో ఉన్నటువంటి జలంతో అభిషేకం చేసి ఆ కోనేరులో మూడు సార్లు ముంచి తీసి చక్రతీర్థం అని చెప్పేసి చేస్తూ ఉంటారు ఇలా ఎన్నో రకాలైనటువంటి ఆచారాలు వ్యవహారాదులు సాంప్రదాయాలతో కూడుకున్నటువంటిదే ఈ యొక్క రథసప్తమి ఆ రోజున చక్కగా చాలామంది పిండి వంటలు చేసుకుంటూ ఉంటారు ఎన్నో రకాలైనటువంటి విధానాలతో ఆ భగవంతుని కొలుస్తూ ఉంటారు కనుక ఆ రోజు చేసే రథసప్తమికి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఈ ఆ రోజున ప్రతి ఒక్కరు స్నానాది క్రతువులు ప్రధానంగా చెప్పడం జరిగింది ఆ రోజున గంగా స్నాన విధి కానీ సముద్ర స్నాన విధి కానీ ఆచరించమని చెప్పింది ఆ రోజున ఏకభుక్తం అంటే ఉపవాస దీక్షను ఆచరించమని చెప్పింది ఆ రోజున చక్కగా శివుడి యొక్క అభిషేకం చేయమని చెప్పింది ఇలా అనేక రకాలుగా చెప్పినటువంటి విధానమే రథసప్తమితో కూడుకున్నాడు అంటే సూర్యుడి యొక్క సొంతమైనటువంటి గృహము మన జాతకంలో రాశి చక్రంలో చూసుకుంటే సింహరాశికి సొంత గృహము సూర్యభగవాన్ అంటే రవి ఉన్నటువంటి స్థానము సింహరాశిలో ఉంటూ ఉంటాడు మళ్ళీ అది ప్రతీ నెల ఒక్కొక్క రాశిలో ప్రయాణం చేస్తూ ఉంటుంది మళ్ళీ ఆ సింహరాశిలో ఎప్పుడైతే అడుగు పెట్టడం ప్రారంభమవుతుందో దాన్ని సప్తమి అని పిలుస్తూ ఉంటాం అంటే సూర్యుడు ఒక్కొక్క గ్రహం దగ్గరికి వెళ్ళి వెళ్ళి మళ్ళీ అలా పన్నెండు నెలలు పూర్తయిపోతుంది మాఘమాసంలో పూర్తయిపోయి మళ్ళీ ఈ ఎప్పుడైతే సింహరాశిలో సూర్యుడు రవి అడుగు పెడతాడు అంటే సూర్య భగవానుడు అడుగు పెడతారో దానిని మనం రథసప్తమి అంటుంటాం ఆ రథసప్తమి రోజున సూర్యుడిలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు ఏర్పడతాయి వాతావరణంలో మార్పులు ఏర్పడుతూ ఉంటాయి భూమి మీద ఎన్నో రకాలైన జీవరాశులకు తాపం ఏర్పడుతూ ఉంటుంది అందుకే మాఘమాసంలో నీటిని దానం చేయాలి అందుకే ఎండాకాలం వచ్చిందంటే ప్రతి ఒక్క దగ్గర నీటి కుండ పెడుతూ ఉంటారు చలివేంద్రాలు పెడుతూ ఉంటారు ఇవన్నీ ఎందుకంటే ఈ సూర్యుడు యొక్క తాపం విపరీతంగా పెరిగిపోయేటటువంటి మాసం ఏంటి అంటే మాఘమాసము అది ఎప్పుడు మాఘమాసము ఆ మాఘమాసంలో సూర్యుడు ఎప్పుడైతే సింహరాశులు అడుగు పెడతారో అప్పట్టు విపరీతమైనటువంటి తాపం ఏర్పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ రోజున దానం చేయండి అలాగే శివుడికి అభిషేకాది క్రతువులు ఆచరణ చేయండి ఆ రోజున వీలైతే అన్నదానాది క్రతువులు ఆచరణ చేసుకోండి దీని ద్వారా మనకు జీవితంలో అన్ని శుభాలే చేకూరుతాయి సనాతన ధర్మం ఇప్పుడు కూడా దానము ధర్మముతోనే సనాతన ధర్మం నిలబడుతూ ఉంటుంది కాబట్టి ఈ మాఘమాసంలో వీలైనంత వరకు దానం కానీ అన్నదానం కానీ చేయండి పేదవాళ్ళకు కడుపు నింపే ప్రయత్నం చేయండి దానితోనే ఎన్నో రకాలైన పుణ్యాన్ని మనం సంపాదించుకోవచ్చమ్మా ఇది రథసప్తమి వెనుక ఉన్నటువంటి ఆంతర్యం అయితే గురువుగారు శివుడికి అభిషేకం చేస్తే బాగుంటుంది అన్నారు కదా అంటే పంచామృతాలతోటే చేయాల్సి ఉంటుందా మిగతా ద్రవ్యాలతో కూడా శివుడికి ఏ ద్రవ్యంతో అభిషేకం చేసినా కూడా శివుడు సంతోషిస్తాడు ఫలానా పంచామృతంతోనే చేయాలి ఫలానా పళ్ళరసాలతోనే చేయాలి అనేటటువంటి నియమం లేదు మనము భక్తి కొలది మన భక్తిని చాటి చెప్పుకోవడానికో శివుడి మీద మనకు ఉన్నటువంటి భక్తిని పెంపించ పెంచుకోవడానికో మనం పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇలా ఎన్నో రకాలైన ద్రవ్యాలతో అభిషేకం చేస్తాం శివుడికి అవన్నీ కాదు నువ్వు భక్తితో చెంబెడు నీళ్లు తీసుకుని శివుడి మీద పోసిన శివుడు పరమ సంతోషిస్తూ ఉంటాడు కనుక ఇవన్నీ కూడా ఆచారంలో ఏంటంటే ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క విధానం చెప్పారు కాబట్టి మనం పంచామృతంతో చేయవచ్చు పళ్ళ రసాలతో చేయవచ్చు కొబ్బరి నీళ్ళతో చేయవచ్చు అలాగే శివుడికి ఇష్టమైన గంగా అభిషేకం చేయవచ్చు ఏది ఏమైనప్పటికీ శివుడికి అభిషేకం చేయడం ముఖ్యం ఇక అది వాడుకలు అందరూ పంచామృతం పంచామృతం అంటూ ఉంటారు కాబట్టి పంచామృతంతో చేసుకుంటూ ఉంటారు తప్ప పర్టికులర్గా ఎస్పెషల్లీ పంచామృతంతోనే కాదు నువ్వు నీకు ఏది వీలుంటే దానితో అభిషేకం చే నీ దగ్గర ఏమీ లేవు పాలు కొనడానికి కూడా నీ దగ్గర డబ్బులు చక్కగా నీళ్లు తీసుకుని వీళ్ళు నీళ్ళైతే ఎక్కడ ఎక్కడైనా దొరుకుతాయి చక్కగా ఆ గంగ నీళ్ళు తీసుకొని వెళ్ళి శివుడికి అభిషేకం చేసుకో దానికి మించినటువంటి పరమ సుఖం ఇంకేది లేదమ్మా దానికి ప్రత్యేకంగా దీంతోటే చేయాలని లేదు శివుడికి కావాల్సింది ఏంటి అలంకరణలో పంచామృతాలు పళ్ళరసాలు కావు నువ్వు భక్తితో ఒక మారేడు దళం పెట్టినా శివుడు సంతోషిస్తాడు భక్తితో ఒక చెంబెడు ఒక గ్లాసుడు నీళ్ళు ఒక చెంచా ఉద్ధరణ నీళ్లు పోసినా శివుడు సంతోషిస్తాడు శివుడికి దీంతోనే చేయాలని ఏమీ రూల్స్ లేవు రెగ్యులేషన్స్ లేవు అందుకే ఎక్కడైనా చూడండి ఏ గర్భాలయంలో కూడా ఎవ్వరికీ చోటు ఉండదు కానీ ఒక్క శివాలయంలో మాత్రమే ప్రతి ఒక్కరూ వెళుతూ ఉంటారు ఎందుకంటే శివుడు అందరికీ దగ్గర ఉండాలని చూస్తాడు పరమాత్ముడు ఆ పరమేశ్వరుడు శివుడు అందరూ నాలో ఐక్యమైపోతారు కాబట్టి ఎవరైనా నా దగ్గరికి రావచ్చు ఎవరైనా నన్ను తాకవచ్చు ఎవరైనా నన్ను అభిషేకించవచ్చు ఎవరైనా సరే నా దగ్గర కూర్చోవచ్చు అందుకే ఏ ఆలయ అమ్మవారి ఆలయంలో తీసుకుంటే గర్భాలయంలోకి ప్రవేశం లేదు విష్ణుమూర్తి ఆలయంలోకి తీస్తే గర్భాలయంలో ప్రవేశం లేదు ఆంజనేయ స్వామి ఆలయం తీసుకున్నా గర్భాలయంలో ప్రవేశం లేదు ఒక్క గర్భాలయంలో ప్రవేశించదగినటువంటి ఏకైక దేవుడు ఎవరంటే కేవలం పరమేశ్వరుడు మాత్రమే ఆ పరమేశ్వరుడు ఎందుకు దగ్గర నాకు అందరూ నాలోనే ఐక్యమైపోతారు అందరూ నా దగ్గరికే వస్తారు కాబట్టి నా దగ్గరికి రావడానికి మొహమాటం ఏం లేదు అందరూ నా దగ్గర కూర్చోండి అభిషేకం చేసుకోండి నన్ను ఎన్ని రకాలుగా సేవిస్తారో అన్ని రకాలుగా సేవించుకోమని చెప్పేటటువంటి భగవంతుడు ఎవరైనా ఉన్నారు ఈ సృష్టిలో అంటే అది పరమాత్ముడు పరమేశ్వరుడు ఒక్కడే అందుకు మనకు సాక్షిభూతుడు అందుకే పంచభూతాలు ఆధారంగా పంచభూతాలను సృష్టించినటువంటి విధానంగా పంచభూతాలు మనిషిలో ఉండేటటువంటి విధానాన్ని సృష్టించినటువంటి వాడు ఎవరో కాదు సాక్షాత్తు ఆ పరమశివుడు మాత్రమే అందుకే అతన్ని అభిషేకించడం ద్వారా మనకు అనేక రకములైనటువంటి అష్టైశ్వర్యాలు సుఖ సంపదలు భోగభాగ్యాలు ఆయన ద్వారానే మనకు కలుగుతాయి అందుకే రథసప్తమి రోజున అభిషేకం చేసుకోండి ఫలానా దీంతోనే చేయాలని లేదు నీకు దేంతో కుదరదు దాంతో అభిషేకం చేసుకోవచ్చు అమ్మ అయితే ఆ రోజు పూజ చేయటానికి వీలు కాని వారి పరిస్థితి ఏంటి గురువు గారు చేయడం వీళ్ళు కానటువంటి వాళ్ళు నామస్మరణ చేసుకోవచ్చు కదమ్మా ఇప్పుడు దీనికి ప్రధానంగా పూజ అనేటటువంటిది ఏంటి అభిషేకం అనేటటువంటిది ఏంటి అని అంటే భగవంతుని దగ్గరగా మనం సందర్శించుకోవడానికి మనము చేసేటటువంటి రోజు రోజులో కాలయాపన చేయకూడదు మనకు కొంచెం సమయం దొరికింది ఆ సమయాన్ని భగవంతుడి దగ్గర కేటాయిద్దాము అనే ఒక నియమమే తప్ప నువ్వు ఇక్కడ కూర్చుండి చక్కగా ఒక మంచి ప్రశాంతంగా కూర్చొని భగవంతుని నామస్మరణ చేసుకో పూర్వకాలం ఋషులు ఏం చేసేవారు రోజు గుళ్ళలకు వెళ్ళేవారు కాదు వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడ ధ్యానం చేసుకునేవాళ్ళు చక్కగా మెడిటేషన్ చేసుకునే వాళ్ళు యోగా చేసుకునేటటువంటి వాళ్ళు పరమేశ్వరుణ్ణి ఆ పరమాత్ముని తమ మనసులోనే అనేక రకాలుగా జపించేటటువంటి వారు దాంతోనే వాళ్ళు శక్తి పొందారు దాంతోనే వాళ్ళు అదృష్టాన్ని యోగాన్ని సిద్ధులను ఎన్నో రకాలుగా పొందారు ధ్యానము కీర్తనము అభిషేకము అర్చనలు ఇవన్నీ కూడా అక్కడికే వెళ్ళి చేసుకోవాలని లేదు పూర్వకాలంలో ఒక మహాయోగి ఉండేటటువంటి వాడు ఒక శివరాత్రి వచ్చింది ఆ శివరాత్రి రోజు ఎక్కడికి వెళదామన్నా విపరీతమైనటువంటి జనము ఆ సన్యాసిని అందరు తోసేసేవాళ్ళు ఆ సన్యాసి ఏమనుకున్నాడంటే అయ్యా పరమేశ్వర నిన్ను చూసే భాగ్యం నాకు కలగడం లేదు నీ దగ్గరికి వచ్చే అదృష్టం నాకు ఉందో లేదో నాకు తెలియదు సరే నీ దగ్గరికి వచ్చే అదృష్టం నాకు లేదేమో అని చెప్పేసి ఆయన ఏం చేశారంటే ఒక గంగొడ్డుకు వెళ్ళేసి అక్కడ మట్టిని తీసుకొని శివలింగాన్ని చేసి దానికి అభిషేకం చేసి శివుడు ప్రత్యక్షం అయ్యాడట అక్కడ గుళ్ళో లేడు ఎక్కడో శివుడు నీ భక్తి ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి శివుడు అక్కడ నీ దగ్గర కూర్చుంటాడు అది భక్తిలో ఉన్నటువంటి గొప్పతనం కనుక ఇక్కడ నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ భక్తితో నువ్వు అర్చన చేసినా అభిషేకం చేసినా మనసులో ధ్యానం చేసుకున్నా నీ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు శివుడు అంత పరమాత్ముడు అంత కరుణామయుడు ఆయనకు బంగారం అవసరం లేదు నువ్వు ఇచ్చే నగలు అవసరం లేదు నువ్విచ్చే పాల అవసరం లేదు నువ్వు ఇచ్చే ఏమీ అవసరం భక్తితో నువ్వు మారేడు దళం ఒక్క మా కోటి మారేడు దళాలు పెట్టే బదులు భక్తితో ఒక్క మారేడు దళం పెట్టినా ఆ భగవంతుడు నీకు కాదని లేకుండా నువ్వు నిన్ను ఒక బిడ్డలాగా నీ భగవంతుడు చూసుకుంటాడు అంత గొప్పనైనటువంటి వాడు పరమేశ్వరుడు ఈ రకం ఏ ఆయన గురించి చెప్పాలంటే ఈ ఎపిసోడ్ కాదు కదా కొన్ని రోజులు కూడా సరే శివపురాణం వింటే ఒక్కసారి జన్మ తరించిపోతుంది శివుడి యొక్క లీలలు తెలిసిపోతాయి ఇంకో విషయం ఏంటంటే చాలామంది శివుడు జటాజూటంతో ఉంటాడు అంధవికారంగా ఉంటాడు ఎప్పుడు భస్మం పోసుకుంటాడు ఎప్పుడు విభూతి పోసుకుంటాడు జుట్టు ఎప్పుడు ఇలా వదిలేసుకుంటాడు శివుడు అంద ప్రపంచంలో కాదు ఈ భూమండలంలో యావత్ ప్రపంచంలో సుందరమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు అతన్ని చూస్తే ముగ్ధ మనోహరమైనటువంటి రూపం ఏదైనా ఉంది అంటే అది కేవలం శివుడి యొక్క రూపం మాత్రమే అది నిజానికి మనం కంటితో కాదు మనస్సుతో చూస్తే ఆయన ఎంత అందంగా ఉంటాడు ఎంత ముగ్ధ మనోహరమైనటువంటి రూపంగా కనిపిస్తాడు అనేటటువంటిది అది కంటికి అర్థం కాదు మనస్సుకి అర్థమవుతుంది అది మనస్సు ఎలా ఉండాలి శివుడి మీద మనం ఉన్నటువంటి ఏకాగ్రత చిత్తశుద్ధి అన్నీ ఆ శివుడి మీద పెడితే ఆయన కంటే అద్భుతమైనటువంటి రూపము ఆయన కంటే సుందరమైనటువంటి రూపము ఆయన కంటే అందగాడు గొప్పవాడు ఈ ప్రపంచంలో కాదు యావత్ ముక్కోటి దేవతలు ఎవరు ఉండరు అంత అందమైనటువంటి స్వరూపము ఆ పరమేశ్వరుడి యొక్క స్వరూపము ఆయన చేసేటటువంటి విన్యాసాలు లీలలు ఆయన ధరించేటటువంటి ఈ విభూతి దాంట్లో ఇవన్నిటి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పరమార్థం ఉంది ఆ పరమార్థం తెలుసుకోవాలంటే మానవ మాత్రం మనం సరిపోము అది తెలుసుకోవాలి దాంట్లో లీనమైపోవాలి దాంట్లో ఐక్యమైపోతే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేటటువంటిది మనకు కలుగుతుందమ్మా అంత ముగ్ధ మనోహరం ఆయన రూపము కంటితో కాదు మనస్సుతో చూస్తే ఎంత అందగాడో ఇక ఆయన రూపాన్ని ఆ అందాన్ని మనం సృష్టిలో ఎక్కడా చూడలేము అంత అందమైనటువంటి వాడు ఆ పరమేశ్వరుడు అంత గొప్పనైనటువంటి వాడు ఆ శివుడు అందుకే ఆయన లీలలు తెలుసుకోవాలి అంటే ఒక్కసారి శివపురాణం చదువుకుంటే అర్థమైపోతుందమ్మా చాలా మంచి విషయాలు తెలియజేశారు గురువు గారు ధన్యవాదాలు శ్రీమాత్ర